మన నెక్స్ట్ సెగ్మెంట్ స్వీట్ అండ్ స్నాక్స్ ఈ రోజు స్వీట్ అండ్ స్నాక్స్ లో స్పైసీ స్పైసీగా షెజ్వాన్ వెజ్ నూడిల్స్ తయారు చేసుకోబోతున్నాం మరి నూడిల్స్ ఎలా తయారు చేసుకోవాలో రాజు గారిని అడిగి తెలుసుకుందామా రాజుగారు ఈ రోజు స్వీట్ అండ్ స్నాక్స్ లో షెజ్వాన్ వెజ్ నూడిల్స్ yes సో నూడిల్స్ అంటేనే అందరికి ఫేవరెట్ దాంట్లో మళ్ళీ షెజ్వాన్ అంటే ఇంకా స్పైసీ స్పైసీగా చాలా టేస్టీగా ఉంటుంది స్పైసీ ఇష్టపడే వాళ్ళకు ఇది బాగా నచ్చుతుంది డిష్ యా సో ఈ రోజు ఏంటంటే నేను ఆ నూడిల్స్ ఒకటే కాకుండా ఆ షెజ్వాన్ సాస్ ఎలా చేసుకోవాలో కూడా చూపిస్తాను వావ్ సో మనం చేసి పెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చు నూడిల్స్ ఒకటే కాదు రైస్ ఐటమ్ చేసుకోవచ్చు చికెన్ వెజిటబుల్స్ ఏదైనా మనం డిష్ దీంతో మనం అంటే ఈ సాస్ ను బేస్ గా చేసుకొని తయారు చేసుకోవచ్చు వెరీ నైస్ అయితే స్టార్ట్ చేద్దాం షెజ్వాన్ వెజ్ నూడిల్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం షెజ్వాన్ వెజ్ నూడిల్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఎండు మిరపకాయ పేస్ట్ 1/2 కప్పు ఉడికించిన నూడిల్స్ 2 కప్పులు తరిగిన వెల్లుల్లి 2 టేబుల్ స్పూన్లు తరిగిన అల్లం 1 టేబుల్ స్పూన్ సోయా సాస్ 1/2 టీ స్పూన్ వెనిగర్ 1/2 టీ స్పూన్ క్యారెట్ ముక్కలు 1/2 కప్పు తరిగిన బీన్స్ 1/2 కప్పు తరిగిన కాలీఫ్లవర్ 1/2 కప్పు తరిగిన ఉల్లికాడలు కొద్దిగా ఉప్పు తగినంత మిరియాల పొడి 1/2 టీ స్పూన్ తరిగిన క్యాబేజ్ 1/2 కప్పు నూనె 1/2 కప్పు క్యాప్సికం ముక్కలు 1/2 కప్పు తరిగిన పచ్చిమిరపకాయలు 2 టొమాటో సాస్ 2 టేబుల్ స్పూన్లు పంచదార చిటికెడు ఓకే షెజ్వాన్ వెజ్ నూడిల్స్ స్టార్ట్ చేద్దామా రాజు గారు ఓకే అండి సో ముందుగా మనం సాస్ రెడీ చేసుకుందాం యా మీరు ఇందాక చెప్పారు కదా సాస్ కూడా చూపిస్తాను అని yes సో దీని కోసం ఏంటంటే మనం ముందుగా ఒక పేస్ట్ రెడీ చేసి పెట్టుకోవాలి ఎండు మిరపకాయలను ఒక గంట సేపు నానబెట్టేసి ఓకే కొద్దిగా గింజలు తీసేస్తాం కొంచెం కొద్దిగానే ఉంటే బాగుంటుంది లేకపోతే మరీ ఘాటుగా అవుతుంది సో వాటిని పేస్ట్ లా చేసుకొని ఓకే రెడీ చేసి పెట్టేసుకుంటాం ఫైన్ పేస్ట్ అంటే కొన్ని గింజలు ఉంచాలి కొన్ని గింజలు తీసేసేయాలి అంటే ఎక్కువ ఉంటాయి కదా ఎండు మిరపకాయల గింజలు చాలా స్పైసీగా అవుతుంది గింజలు ఎక్కువ ఉంటాయి సో గింజలు కొన్ని తీసేసి కొన్ని ఉంచుకొని నానబెట్టేసుకొని గ్రైండ్ చేసుకోవాలి yes ఓకే సో సాస్ కి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది అంటే మనం నిల్వ ఉంచుకుంటే ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి yes అలాగే వెల్లుల్లి కూడా కొంచెం ఎక్కువ పడుతుంది ఓకే సన్నగా చాప్ చేసుకోవాలి తరిగిన అల్లం సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు ఓకే 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 సో ఇది వేగిన తర్వాత సో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదండి ఎండు మిరపకాయల పేస్ట్ కొంచెం ఇది ఆయిల్ లో కొంచెం ఫ్రై అవ్వాలి కదా సాస్ ఇది ఎండు మిరపకాయ పేస్ట్ సీజనింగ్ కూడా చేసేస్తున్నా అంటే ఆల్్రెడీ ఉడికించాం కదండి సో ఎక్కువ ఏం అవసరం పడదు ఓకే సో దీంట్లో సాస్ సరిపడా ఉప్పు ఓకే కొద్దిగా మిరియాల పొడి అండి సో ఎక్కువగా వేయకూడదు కొంచెం మనకు ఆ మిరియం ఘాటు తెలిసి చాలు ఓకే అలాగే సోయా సాస్ కూడా కొద్దిగానే సో దాని తాలూకు ఆ కొంచెం లైట్ ఆ వగర్ ఉంటుంది కదా అవును సో అది తెలియడానికి మరీ ఎక్కువ వేసాం అనుకోండి కలర్ కూడా మనకు మారిపోతుంది ఓకే సో టొమాటో సాస్ ఓకే అలాగే కొద్దిగా పంచదార సో ఇదేంటంటే ఆ మనం ఎండుమిరపకాయ పేస్ట్ తీసుకున్నాం కదా సో ఆ ఘాటును అనేది కొంచెం తగ్గిస్తుంది తగ్గిస్తుంది అండ్ అలాగే మంచి ప్రిజర్వేటివ్ గా కూడా హెల్ప్ అవుతుంది కదా yes అలాగే కొంచెం వెనిగర్ ఓకే సో ఇది ఆ పక్కన పెట్టేసి మనం నూడిల్స్ స్టార్ట్ చేసుకుందాం ఓకే సో ఇక్కడ కొద్దిగా ఆయిల్ అండి ఓకే సో నూడిల్స్ కాబట్టి మనం వెజిటబుల్స్ కొంచెం ఇలా మ్యాచ్ స్టిక్స్ లాగా ఇలా కట్ చేసి పెట్టేసుకుందాం ఓకే సో ముందుగా క్యారెట్ సో అలాగే బీన్స్ బీన్స్ ఓకే కాలీఫ్లవర్ ఓకే సో ఇది వాళ్ళ చాయిస్ అండి కాలీఫ్లవర్ కావాలనుకుంటే వేసుకోవచ్చు తర్వాత క్యాప్సికం చాలా బాగా కట్ చేశారు రాజు గారు క్యాబేజ్ ప్లస్ స్ప్రింగ్ ఆనియన్ అండి సో ఈ బల్బ్ పార్ట్ ఎక్కువ తీసుకున్నాం దీంట్లో సో కొంచెం మనకు వేగాలి ఓకే సో ఇక్కడ కొంచెం వెజిటబుల్స్ వేగిపోతే నూడిల్స్ యాడ్ చేసుకోవచ్చు అన్నమాట yes ఓకే రాజు గారు సరిపోతుందా సరిపోతుందండి సో ఇప్పుడు మనం
సాస్ యాడ్ చేసుకుందాం దీంట్లో. ఓకే. అంత సాస్ పడుతుందా రాజు గారు? మనకు కావాల్సినంత. ఆ అంత వేసిస్తే చాలా స్పైసీ అయిపోతుందేమో కదా. yes. వావ్. అది వేగానే మనకి ఆ సెజ్వాన్ స్మెల్ స్మెల్ అలాగే లుక్ కూడా వచ్చేసింది. yes. ఓకే. yes. సో ఇప్పుడు దీని కూడా కొంచెం సీజనింగ్ చేసుకోండి ఎందుకంటే మనం నూడిల్స్ కూడా యాడ్ చేస్తున్నాం కదా. అవును. సో దానికి సరిపడా ఉప్పు. ఓకే. కొద్దిగా మిరియాల పొడి. సో దీంట్లో నూడిల్స్ మనం ఉడికించి పెట్టేసుకున్న నూడిల్స్ అండి. కొంచెం ఆయిల్ మిక్స్ చేశారా రాజు గారు? అంటే మనం అతుక్కోకుండా మనం చల్లబడిన తర్వాత కూడా అతుక్కోకుండా మనం కంపల్సరీగా కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి. ఓకే. సో అప్పుడు స్టిక్కీగా కాకుండా మనకి ఇలా పొడి పొడిగా బాగుంటుంది. కొంచెం ఫ్రీగా పొడి పొడిగా ఉంటుంది. వావ్. ఎంత కలర్ఫుల్ గా అనిపిస్తుందో చూడడానికి. yes. సో మామూలు నూడిల్స్ కి ఈ సెజ్వాన్ నూడిల్స్ కి కొంచెం మనకి సో ఆ కలర్ అనేది మెయిన్ గా అట్రాక్ట్ చేస్తుంది. సో తినేటప్పుడు టేస్ట్ అదే స్పైసీ ఇష్టం ఉన్న వాళ్ళు మాత్రం డెఫినెట్లీ ట్రై చేయాల్సిన రెసిపీ. ఓకే అండి. వావ్. సో పై నుంచి ఉల్లికాడలు అండి, స్ప్రింగ్ ఆనియన్స్, ఓకే. వావ్. వేడి వేడిగా తింటేనే సూపర్గా ఉంటుంది. సూపర్ రాజు గారు, నేను నూడిల్స్ లో పడి కార్వింగే మర్చిపోయాను అసలు. సింపుల్ గానే సో అంటే ఈ నూడిల్స్ కి చైనీస్ డిష్ తో పాటు ఎలా ఇస్తారో గార్నిష్ అలా ఇస్తాను. టమాటో. ఓకే. సో హైబ్రిడ్ టమాటో తీసుకున్నాండి. సో స్లైసెస్ లా కట్ చేసి మనం రోజ్ ఫ్లవర్ చేద్దాం. ఓకే. సో చాలా థిన్ స్లైసెస్ గా థిన్ గా కట్ చేసుకోవాలి కదా. yes. సో మెయిన్ గా మనం అంటే గ్రీన్ సలాడ్ లో ఏవైతే వెజిటబుల్స్ వాడతామో అలాంటి వెజిటబుల్ తీసుకొని దీన్ని గార్నిష్ చేస్తూ ఉంటారు అంటే స్పెషల్ గా చైనీస్ డిషెస్ కి. ఓకే. కింద పెట్టేసి రోల్ చేసుకోవాలన్నమాట. కొంచెం స్ప్రెడ్ చేసి రోల్ చేసుకోవాలండి. ఓకే. సో ఇటు నుంచి రోల్ చేస్తున్నాను. బ్యూటిఫుల్. చాలా బాగుంది రాజు. ఓకే. వేడి వేడిగా సెజ్వాన్ వెజ్ నూడిల్స్ రెడీ అయిపోయాయి. టేస్ట్ చూడబోయే ముందు ఈ నూడిల్స్ తయారీ విధానం మరోసారి చూసేద్దాం. సెజ్వాన్ వెజ్ నూడిల్స్ తయారు చేసుకునే విధానం, ఒక పాన్ లో నూనె వేసి తరిగిన వెల్లుల్లి, తరిగిన అల్లం, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేగాక ఎండుమిరపకాయ పేస్ట్, ఉప్పు, మిరియాల పొడి, సోయా సాస్, టొమాటో సాస్, పంచదార, వెనిగర్ వేసి సాస్ సిద్ధం చేసుకోవాలి. దీంతో సెజ్వాన్ సాస్ రెడీ అవుతుంది. మరొక పాన్ లో నూనె వేసి క్యారెట్ ముక్కలు, తరిగిన బీన్స్, తరిగిన కాలీఫ్లవర్, క్యాప్సికం ముక్కలు, తరిగిన క్యాబేజ్, తరిగిన ఉల్లికాడలు వేసి వేగనివ్వాలి. దీనిలో ముందుగా సిద్ధం చేసుకున్న సెజ్వాన్ సాస్ వేసి దగ్గర పడనివ్వాలి. దీనిలో ఉప్పు, మిరియాల పొడి, ఉడికించిన నూడిల్స్ వేసి బాగా కలుపుకోవాలి. ఆపై తరిగిన ఉల్లికాడలతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే సెజ్వాన్ వెజ్ నూడిల్స్ రెడీ.